TRT పరీక్షను వాయిదా వేసేది లేదని సోషల్ మీడియాలో ప్రచారం నమ్మొద్దని చెప్పారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి. మొత్తం 15,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామన్న చక్రపాణి 6,000 టీచర్ పోస్టులకు త్వరలోనే అపాయింట్మెంట్ ఇస్తామన్నారు. మరో 9,000 పోస్టుల కోసం టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. సిద్దిపేటలో కేసీఆర్ ఉచిత టీఆర్టీ కోచింగ్ సెంటర్ ని సందర్శించిన చక్రపాణి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనని ఉద్యోగాలను ఇక్కడ భర్తీ చేసిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైన ఖాళీల్నే ఎక్కువగా భర్తీ చేశామన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి అవసరమైనటువంటి ఎక్కడెక్కడైతే మనకు తెలంగాణకు తక్షణ ఉద్యోగాలు అవసరం వాటన్నిటి రిక్రూట్మెంట్ ని చేసుకుంటూ వస్తున్నాం. ఉద్యోగుల అవసరం ఉందో, ఎక్కడైతే మార్పు అనేది అవసరం ఉందో, ఎక్కడైతే ఎక్కువ అభివృద్ధి అనేటువంటి ఫోకస్ ఉందో వాటిల్లో ఈ నియామకాలు అనేటువంటి చేపట్టడం జరుగుతున్నది. ఇప్పుడు ముఖ్యంగా టీచర్లకు సంబంధించి కూడా దాదాపుగా ఈ ఏడాది కాలంలో మనం 15,000 టీచర్ల నియామకాన్ని చేపట్టినాం. దీంట్లో దాదాపుగా 7,000 టీచర్లను, 6,000 పైగా టీచర్లను గురుకులాలలో ఇప్పటికే పీజీటీ ఇచ్చాం. ఇప్పుడు టీజీటీ కూడా ఇవ్వబోతున్నాం. ఈ 6,000 టీచర్లు కాకుండా 7,000 మంది అక్కడ కాకుండా ఇప్పుడు 9,000 మంది టీచర్ల నియామకానికి టీఆర్టీని, అంటే గతంలో డిఎస్సి అనేది ఉండేది, డిఎస్సిలో ఏ జిల్లా కా జిల్లా నియామకాలు జరిగింది, ఇప్పుడు దాన్ని కూడా సెంట్రలైజ్ చేసి టీఎస్పిఎస్సి ద్వారా ఈ 9,000 మంది టీచర్ల నియామకం కూడా మేము చేపట్టాం. ఇవాళ 24 ఫిబ్రవరి నుంచి ఈ పరీక్షలు మొదలవుతాయి. 3వ తారీఖు మార్చి 3 వరకు ఈ పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. చాలా సందర్భంగా ఈ సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ కొంతమంది పనిగట్టుకుని ఈ టీఆర్టీ పోస్ట్ పునవుతుందనే ప్రచారం ఒకటి చేస్తున్నారు. టీఆర్టీ ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పునవ్వదు, షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయి, పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతాయి. అయితే ఈసారి మనం మొదటిసారిగా ఈ టీచర్లకు సంబంధించినంత వరకు మెజారిటీ పరీక్షల్ని ఆన్లైన్లోనే నిర్వహించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఒకటి, రెండు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలు కానీ ఇచ్చిన పోస్టులు కానీ దేశంలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు. ఇప్పటి వరకు పోలీస్ రిక్రూట్మెంట్ కానీ 10,000 ఉద్యోగాలు ఇచ్చినారు, సింగరేణిలోకి 8,000 ఉద్యోగాలు ఇచ్చినారు, ఎలక్ట్రిసిటీ బోర్డులకు 10-12,000 ఉద్యోగాలు ఇచ్చినారు. ఇవన్నీ పోగా మేము మా వైపు నుంచే 15,000 ఉద్యోగాలు, 14,000 ఉద్యోగాలు ఉంటే మీకు లెక్కించారు.